ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 32వ గురువారము. మొదటి పఠనము సొలొమోను జ్ఞానగ్రంథము 7వ అధ్యాయము 22వ వచనము నుండి 8వ అధ్యాయము 1వ వచనం వరకు. విజ్ఞానము ఆత్మ తెలివి కలది, పవిత్రమైనది, ఒక్కటే అయినా బహుముఖముల చూపట్టునది, సూక్ష్మమైనది, చలనాత్మకమైనది, స్పష్టమైనది, హాని పొందలేనిది, మేలు చేయునది, చురుకైనది, ఎదిరింప సఖ్యము కానిది, ఉపకారము చేయునది, నరులతో స్నేహము చేయునది, స్థిరమైనది, నమ్మదగినది, విచారమునకు లొంగనిది, సర్వశక్తిగలది, సర్వమును పరీక్షించునది, జ్ఞానాత్మకములు, పునీతములు, సూక్ష్మములనైన ప్రాణులన్నింటిలోకి ప్రవేశించునది, జ్ఞానము కదలిక కంటే కూడా త్వరగా కదులును, అది పవిత్రమైనది, కనుక అన్ని వస్తువులలోనికి ప్రవేశించును, అది దైవశక్తికి శ్వాసము, ప్రభువు మహిమ స్వచ్ఛమైన ప్రవాహము, మలినమైనదేది దానిలోనికి ప్రవేశింపజాలదు, అది శాశ్వత జ్యోతికి ప్రతిరూపము, దేవుని క్రియాశక్తిని ప్రతిబింబించు నిర్మల ముకురము, అతని మంచితనమునకు ప్రతిబింబము, అది ఒంటిగా పనిచేసిన అన్నింటినీ నిర్వహించును, తాను మారకయే అన్నింటినీ నూతనీకరించును, అది ప్రతి తరమునకు కొందరు భక్తులలోనికి ప్రవేశించి వారిని దేవుని స్నేహితులుగా ప్రవక్తలుగా మార్చివేయును. జ్ఞానమును చేపట్టిన వాణిని మాత్రమే ప్రభువు ప్రేమించును, అది సూర్యుని కంటే తేజోవంతమైనది, నక్షత్రరాశుల కంటే కాంతిమంతమైన వెలుతురు కంటే కూడా మెరుగైనది. వెలుతురు చీకటికి లొంగి చెడు మాత్రము జ్ఞానమును జయింపజాలదు, దాని మహాశక్తి ప్రపంచమందంతటా వ్యాపించియుండును, అది సమస్తమును క్రమ పద్ధతిలో నడిపించి సద్వినియోగము చేయును. కోరుకోదగినవన్నీ జ్ఞానము నుండియే లభించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ వాక్యము కలకాలము నిలుచును. ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము 17వ అధ్యాయము 20వ వచనము నుండి 25వ వచనము వరకు. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా యేసు ఇట్లు సమాధానమిచ్చెను, దేవుని రాజ్యము కంటికి కనబడినట్లు రాదు, ఇదిగో ఇక్కడ ఉన్నది లేక అదిగో అక్కడ ఉన్నది అని ఎవడును చెప్పజాలడు, ఏలైనా అది మీ మధ్యననే ఉన్నది. యేసు మరల తన శిష్యులతో ఇట్లనెను, మీరు మనుషి కుమారుని కాలములు ఒక దినమునైనను చూడగోరుదురు, కాని మీరు చూడరు, ఇదిగో అతడు ఇక్కడ ఉన్నాడు లేక అదిగో అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు, కాని మీరు వెళ్ళవలదు, వారి వెంట పెరగెత్తవలదు, ఏలైనా మెరుపు మెరిసి ఒక దిక్కు నుండి వేరొక దిక్కు వరకు ప్రకాశించినట్లు మనిషి కుమారుని రాక ఉండును. ముందుగా అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరము వారిచే నిరాకరింపబడవలయును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.